वेलकम टू कांदारी एजुकेशन्स एक्सलेंट कोचिंग फॉर शॉर्ट हैंड स्टेनो टाइपराइटिंग डीटीपी रिकग्नाइज्ड बाय गवर्नमेंट ऑफ तेलंगाना स्टेट फॉर मोर डिटेल्स कांटेक्ट 8790414143। डियर स्टूडेंट्स गुड मॉर्निंग। అమ్మా ఇట్స్ రైనింగ్ అమ్మా వర్షం పడుతుందా? ఓకే ఓకే అందరు వచ్చారా? ఓకే ఇట్స్ వెరీ గుడ్ గుడ్ ఫర్ స్టెనోగ్రఫీ స్టూడెంట్స్. డియర్ స్టూడెంట్స్ ఇఫ్ దేర్ ఇస్ రైనింగ్ ఆర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ సండే ఆర్ అదర్వైజ్ ఎ ఫెస్టివల్ టు ఎనీ స్టెనోగ్రఫీ స్టూడెంట్ దేర్ ఇస్ నో సండే ఫెస్టివల్ రైనింగ్ ఏది ఉండదమ్మా. వీ హ్యావ్ టు డూ కమాండ్ practice. This is good sign for stenography students. Regular practice cheyalamma. Okay na? Okay sir. Okay done. We will go to ivala em chesamamma. We will practice from pb to downward a upward a. Okay na? 26. Okay we will practice. Ready start. We will do practice from pb to downward a upward a with speed. ఏమంటావు నా? స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. యూ విల్ సీ ద డిక్టేషన్స్ హౌ యు ఆర్ రైటింగ్. ఓకేనా? రెడీ స్టార్ట్. పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే वे ये डाउनवर्ड है अपवर्ड है. रेडी स्टार्ट. पी बी टी डी छे जे के गे एफ वी इत धी एस जी इश जी यम एन इंग एल आर रे वे ये डाउनवर्ड है अपवर्ड है. యూ హ్యావ్ టు రైట్ విత్ మై స్పీడ్. నేను డిక్టేషన్ ఎలా చెప్తే మీరు అలా రాయాలండి. ఓకేనా? రెడీ స్టార్ట్. పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే. రెడీ స్టార్ట్. నేను ఎప్పటికీ రెడీ స్టార్ట్ అన్నాను. యూ హ్యావ్ మీరు ఎప్పటికీ పొజిషన్లో ఉండాలి. స్టూడెంట్ అనేది ఎప్పుడు యు సిట్ ఇన్ ఏ డైరెక్షన్. ఓకేనా? రెడీ స్టార్ట్. పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే. రెడీ స్టార్ట్. పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే. పిబి టిడి చేజె కేగే పిబి టిడి చేజె కేగే పిబి టిడి చేజె కేగే పిబి టిడి చేజె కేగే ఎఫ్వి ఇతది ఎస్జి ఇష్జి ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి పిబి టిడి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి పిబి టిడి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ 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 ఎం ఎన్ ఇంగ్
எல் ஆர் ரே 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 எம் என் இங் எல் ஆர் ரே எம் என் இங் எல் ஆர் ரே எம் என் இங் எல் ஆர் ரே பி பி டி டி சே ஜே கே கே எஃப் வி இத் தி எஸ் ஜி இஷ் ஜி எம் என் இங் எல் ஆர் ரே பி பி டி டி சே ஜே கே கே எஃப் வி இத் தி எஸ் ஜி இஷ் ஜி எம் என் இங் எல் ஆர் ரே பி பி டி டி சே ஜே கே கே எஃப் வி இத் தி எஸ் ஜி இஷ் ஜி எம் என் இங் எல் ஆர் ரே பி பி டி டி சே ஜே கே கே எஃப் வி இத் தி எஸ் ஜி இஷ் ஜி எம் என் இங் எல் ஆர் ரே பி பி டி டி சே ஜே கே கே எஃப் வி இத் தி எஸ் ஜி இஷ் ஜி எம் என் இங் எல் ஆர் ரே வே ஏ வே ஏ ఈ వేయే రాసేటప్పుడు హుక్స్ ముంగడ మనం హుక్స్ అనుకున్నాగా అవి పర్ఫెక్ట్గా ఉండాలి. కొంతమంది హుక్స్ కరెక్ట్ పెడతలేరు. యూ హావ్ టు రీడ్ నీట్లీ. ఆ హుక్ అన్నది కరెక్ట్ ఉండాలి. ఓకే రెడీ. వే ఏ 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 వే ஜே வே 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 ஜே எந்த ஜாகிரதை வினாலே அண்டே ஆ வேர்ட் அந்த ப்ராப்பராக வினாலி லேக்கப்போதே மன டிக்டேஷன் அவுட் அயிபோதுது. அர்த்தமைந்தா வேர்ட்ஸ்னி ఫ్రేజెస్ని జాగ్రత్తగా వినాలి. వాట్ హీఈస్ సేయింగ్ అంతే. ఓకేనా రెడీ స్టార్ట్. వే ఏ 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 ఇడియామ ఒకసారి నేను బుక్ ఇటి. ఓకే గుడ్ రెడీ స్టార్ట్. వే ఏ వే ఏ వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే 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 రెడీ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ రెడీ స్పీడ్గా పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇన్ ఎల్ ఆర్ రే వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇన్ ఎల్ ఆర్ రే వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే. యూ హ్యావ్ టు రైట్ విత్ దిస్ స్పీడ్ ఓన్లీ. నేను ఏం చెప్తా అదే రాయాలి. ఇఫ్ యు ఆర్ దోస్ పీపుల్ హు ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ఆన్లైన్ నా స్పీడ్ని మెయింటైన్ చేయాలండి. ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ మై స్పీడ్. ఓకే రెడీ స్టార్ట్. పి బి టి డి చే జే కే ఏ ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే రెడీ స్టార్ట్. పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే. ఓకేనామా బ్రింగ్ యువర్ బుక్స్ బుక్స్ తీసుకురాలమ్మా. మీ అందరు బుక్స్ తీసుకురండి. ఓకే వి విల్ సీ హౌ దే ఆర్ రైటింగ్.
You see, dear students, speed is a pen of dictation. I told with more speed. Some you see here, shape outside of the one. Inga boy down nadi. Okay, na students, you are getting my point. When you are writing with speed, you have to maintain that accuracy, maintenance, neatness. Here you see. ఇది షేప్ అవుట్ అవుతా ఉన్నది సీ ద డైరెక్షన్స్ ఆఫ్ హియర్ యు సీ నేను చెప్పాను ఎల్ షేప్ రావద్దు అన్నది చెప్పానా చెప్పలేదా ఐ టోల్డ్ ఓకే ప్రాక్టీసింగ్ అయితే ఓకే గుడ్ నాట్ బ్యాడ్ స్పీడ్ ఎక్కువైనప్పుడు కర్వ్స్ మెయింటైన్ జరుగుతూ ఉంటాయి యూ హ్యావ్ టు మెయింటైన్ ద ఇన్ దట్ కర్వ్ ఓన్లీ స్పీడ్గా రాసినప్పుడు ఆ కర్వ్స్ అనేది జంప్ అవుతూ ఉన్నది ఓకే ఓకే గుడ్ హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉన్నారు ఓకే డన్ Next, we will see to Amulya. We will go to Amulya. She is working hard. Kada chusara andi kada. You see here. PB. FB. This is MN angle. Okay, somewhat she is trying to write neatly, accuracy with that speed only. Manchi speed cheppina kuda. She is trying to catch my point. Speed rayalandi. Okay, good. The... ఓకే యు ఆర్ వర్కింగ్ హార్డ్ అంటే అక్యూరసీ స్పీడ్కి ట్రై చేస్తున్నాం ఓకే మీ నిన్నటి వర్క్ చూపెట్టున్నామా వేర్ ఇస్ యువర్ వర్క్ ఎస్ అమూల్య గారు నిన్న రాశారు యు సీ డియర్ స్టూడెంట్స్ షేప్ అవుట్ అవుతా ఉన్నది నేనేమన్నాను వేని ఇలా రాయమన్నాను ఇది మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి హియర్ యు సీ ఇది పాయింట్ అవుట్ ఇట్లా వచ్చింది కర్స్ ముంగడ హుక్స్ మంచిగా లేవు యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ హుక్ సీ ఇన్ టెక్స్ట్ బుక్ హౌ ఇట్ ఈస్ రిటర్న్ ఇక్కడ చూడండి దిస్ ఆల్సో హుక్స్ జంప్ అవుతా ఉన్నాయి వేరే యాజ్ ఇన్ డౌన్వర్డే అఫోర్డే అఫోర్డే డౌన్వర్డే ఇక్కడ రాసావమ్మా డౌన్వర్డే అఫోర్డే ఓకే షీ ఈజ్ వర్కింగ్ హార్డ్ వేయే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ వే ఏ డౌన్వర్డే అఫోర్డే తొందరగా కూర్చోదు ఓకే నౌ వీ విల్ గో వీ విల్ రైట్ డిక్టేషన్ విత్ చందు సార్ విల్ గివ్ డిక్టేట్ టు యూ బికాస్ వాయిస్ అనేది ఎప్పుడు ఒకటే రాయొద్దమ్మా యూ డోంట్ ప్రాక్టీస్ టు వన్ వాయిస్ ఓన్లీ ఒకటే వాయిస్తోనే డిక్టేషన్ అనేది ప్రాక్టీస్ చేయద్దు ఇన్ ఎగ్జామ్స్ యూ విల్ గెట్ అనదర్ వాయిసెస్ అండ్ ఆంధ్ర నుంచి రావచ్చు డిక్టేటర్ లేడీ వాయిస్ కావచ్చు జెంట్ వాయిస్ కావచ్చు యూ హ్యావ్ టు మెయింటైన్ డిఫరెంట్ డిక్టేషన్స్ యూ హ్యావ్ టు రైట్ ఏం చేయాలి డిఫరెంట్ వాయిసెస్ ఎందుకంటే వై వీఆర్ యూజింగ్ అనదర్ వాయిస్ ఒక్కొక్కరి ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కటి ఉంటుంది అర్థమైందా ఒక్కొక్కళ్ళ వాయిస్ ఈ ప్రొనౌన్సియేషన్ వర్డ్స్ అకార్డింగ్ టు వన్ హీ విల్ స్పీక్ వన్ టైప్ మనం ఎట్ అంటాం కొంతమంది అట్ అంటారు మనం వాట్ వీఆర్ టెల్లింగ్ ఏటి ఈజ్ కాల్డ్ యాజ్ ఎట్ సమ్ స్టూడెంట్స్ సమ్ ఇప్పుడు టెక్నో స్కూల్స్ డీజీ స్కూల్స్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అట్ అంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంటుంది నౌ వీ విల్ గో టు చందు సార్ హీ విల్ డిక్టేట్ యూ విత్ అనదర్ వాయిస్ ఓకే రెడీ టు డిక్టేట్ డిక్టేషన్కి రెడీ ఉండాలి చందు సార్ విల్ డిక్టేట్ యూ ఓకేనా రైట్ ఫస్ట్ నుంచి పి బి టి డి చే జే కే గే F, V, IT, D, S, G, ISH, Z, M, N, ING, L, R, RE, VE, A, డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే కొంచెం స్పీడ్ ఇప్పుడు రాయండి P, B, T, D, చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే మళ్ళీ స్టార్ట్ అదే పి బి టి డి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే వే
ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే ఓకేనా నెక్స్ట్ ఇంకా స్పీడ్ వస్తుంది ఇప్పుడు కొంచెం పిబి టిడి చేజె కేగె ఎఫ్బి ఇత్తిది ఎస్జి ఇష్జి ఎంఎన్ ఇన్ ఎల్ఆర్ వే ఏ డౌన్వర్డ్ హే అప్వర్డ్ హే पी बी टी डी चे जे के गे एफ वि इत दि एस जि इश जि एम एन इं एल आर ए वे ए डाउनलोड है अपलोड है नेक्स्ट मल अदे पी बी टी डी चे जे के गे एफ वि इत दि एस जि इश जि एम एन इं एल आर ए वे ए डाउनलोड है अपलोड है ओके ना पी बी टी डी चे जे के गे एफ वि इत दि एस जि इश जि एम एन इं एल आर ए वे ए डाउनलोड है अपलोड है ओके फ्रेंड्स बाय।